ఇక్కడ మీరు ప్రకృతి వ్యవసాయం లోపల రైతును గమనించినట్లయితే ఇతను గోవింద్రపేట వాసి లక్ష్మీపురం గ్రామస్తుడు ఇక్కడ ఎగ్గేమైన యాసిడ్ గురించి కొడుగుడ్ల జీవామృతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఉన్నాడు అన్నట్టు అది మన చేయిన్లో కొట్టుకున్నట్లయితే ఎటువంటి తెగులు రాకుండా అడ్వాన్స్గా నివారించుకోవడానికి దీంట్లో ఉన్నటువంటి అంటే కోడిగుడ్ల యొక్క పెంకులు దాంట్లో ఉన్నటువంటి కాల్షియం ఉంటుంది ఆ కాల్షియం ప్లస్ సిట్రస్ ఆమ్లం అంటే సిట్రికామృతం రెండింటి వల్ల ఇది మనకు మొక్కలకు కావాల్సినటువంటి కాల్షియం మరియు సిట్రస్ ఆమ్లం దొరకడం వల్ల అది మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ పర్పస్లో ప్రతి మొక్కకు ఏదైనా కానివ్వండి కూరగాయల మొక్క కానివ్వండి వరి పంట కానివ్వండి పత్తి పంట కానీ కొట్టుకోవడం కోసం ఇక్కడ రైతు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఎగువన్ యాసిడ్ని లో తోటి తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా చేసుకొని దీన్ని వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ప్రతి అంటే వరి పొలంలో అయితే నలభై ఐదు రోజులకు నలభై ఐదు రోజుల పరిధిలో కొట్టుకోవాలి అదేవిధంగా పత్తి కానీ మొక్కజొన్న కానీ అని పత్తి కూరగాయ పంటలు దేని మీద కానీ మంచి సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఎగ్జమైన సీడ్ అంటారు దీన్ని